రాష్ట్రంలో ఈ రోజున సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేసి ఒకవైపున ఇబ్బంది పడుతూ ఉంటే, కరోనా మహమ్మారితో మరోవైపున ఇబ్బంది పడుతూ ఉంటే, ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఆదమరిచి ప్రజల మీద పెనుభారాన్ని మోపేటువంటి ఆలోచన ఫలితమే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైనటువంటి విద్యుత్ ఛార్జీలు వివిధ రూపాల్లో పెరిగినటువంటి పరిస్థితులు, దాదాపు 36,000 కోట్ల అదనపు భారాన్ని ప్రజల మీద మోపినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే, మాట తప్పం మడమ దిప్పమని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలోకి రాగానే మాట తప్పి మడమ దిప్పి మాట మార్చి 6 దఫాలుగా ప్రజలను ఎత్తిన విద్యుత్ భారాన్ని మోపినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొదటిసారిగా 2020 ఫిబ్రవరిలో యూనిట్కు 90 పైసలు పెంచి దాదాపు 1,300 కోట్ల రూపాయల భారాన్ని మోపినటువంటి పరిస్థితి. తదుపరి 2020 ఏప్రిల్-మే నెలలో స్లాబులు మార్చడం ద్వారా 1,300 కోట్ల రూపాయల అదన 1,500 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపినటువంటి పరిస్థితి. ముచ్చటగా మూడోసారి 2021 ఏప్రిల్లో కొత్త ట్యారిఫ్ ఆర్డర్ ద్వారా 20% పెంచి 2,600 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ప్రజల మీద మోపినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది. 2021 జులై నుంచి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో 700 కోట్ల రూపాయలు. ఐదోసారి 2021 సెప్టెంబర్లో ట్రూ అప్ ఛార్జీల పేరుతో 2,542 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని పెంచినారు. 2021 సెప్టెంబర్లో మరోసారి ట్రూ అప్ ఛార్జీల పేరుతో 3,600 కోట్ల రూపాయలు ఛార్జీలు పెంచినటువంటి ఘనత. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 24,491 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని మోపినారు. వెరసి మొత్తంగా 36,802 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ప్రజల నెత్తి మీద మోపినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ పదే పదే ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈ నెపాన్ని గత ప్రభుత్వం మీద నెట్టేటువంటి ప్రయత్నం అలవాట్ల భాగంగా మరొకసారి చేసినటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. వాస్తవాలు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దాదాపు విద్యుత్ రంగంలో 18,000 కోట్ల రూపాయలు భారం ఉండింది. విద్యుత్ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో విద్యుత్ కోతలు ఉండేటివి. వాటన్నిటినీ అధిగమించినటువంటి ఘనత గత ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి దూరదృష్టి ద్వారా, విద్యుత్ రంగంలో ఆయనకు ఉన్నటువంటి దూరదృష్టి ద్వారా, పట్టు ద్వారా 5 సంవత్సరాల కాలంలో ఏమాత్రపు అదనపు ఛార్జీలు 1 రూపాయి కూడా పెంచినటువంటి పాపాన పోకుండా 5 సంవత్సరాల తర్వాత వీళ్ళకి మిగులు విద్యుత్ ఉన్నటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్ది వీళ్ళ చేతిలో పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆయనే కనుక మీ రకంగా ఆలోచన చేసుకుంటుంటే ఈ రోజున మీరు పరిపాలన కొనసాగించేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. కేవలం విద్యుత్ రంగమే మిమ్మల్ని మొత్తం ముంచేసేటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజున ఎందుకు మీరు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వస్తుందంటే దీనికి వాస్తవాలు కూడా ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కమిషన్ల రూపేణా దండుకుంటున్నటువంటి పరిస్థితి అన్ని రంగాలు, అంటే ఏదైతే పవన విద్యుత్ కావచ్చు, సౌర విద్యుత్ రంగాల్లో దాదాపు యూనిట్ ధర 3 రూపాయలు 2 చిల్లరకు కూడా పడిపోయినటువంటి పరిస్థితి. కానీ మీరు 6 రూపాయల పైన వెచ్చించి విద్యుత్ను కొనుగోలు చేస్తూ ఉన్నారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చూపినటువంటి చొరవ వలన, ఆయన చూపినటువంటి దార్శనికత వలన విద్యుత్ రంగంలో సాధించినటువంటి ఘనతతో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కావచ్చు, నెట్వర్క్ వాడుకున్నందుకు గాను స్థిర ఛార్జీలను మెగావాట్కు 5.5 లక్షల నుండి 3.5 లక్షకు తగ్గించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాదు
5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పరిశ్రమల ద్వారా, ఎందుకంటే విద్యుత్ రంగంలో వచ్చినటువంటి సంస్కరణలు కావచ్చు, నాణ్యమైనటువంటి విద్యుత్తు నిరంతరాయంగా ఇవ్వడం వల్ల కావచ్చు, తక్కువ ధరకు ఇవ్వడం వల్ల కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పరిశ్రమల రూపేణ ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఘనత గత పాలకులదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున మీరు కమిషన్లు దండుకునేటువంటి క్రమంలో భాగంగానే మీరు ఈ రకంగా ప్రజల మీద భారం మోపుతూ ఇచ్చినటువంటి మాట కట్టుబడకుండా ఎలక్షన్లకు ముందు ప్రతిపక్ష నేతగా మీ పాదయాత్ర సందర్భంగా చేసినటువంటి ప్రమాణాన్ని మర్చిపోయేసి మాటల్ని తుంగలో దొక్కి మాట తిప్పను మడమ తప్పను అనేటువంటి మాటల్ని మర్చిపోయేసి ఈరోజు దానికి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా మా పదే పదే మీ తండ్రి గారి పేరు చెప్పుకొని కూడా ఓట్లు వేయించుకున్నటువంటి మీరు ఈ రోజున మీ తండ్రి గారు ఏదైతే ఆ రోజున రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేది మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితుల్ని కూడా మర్చిపోయేసి విద్యుత్ రంగంలో కూడా వ్యవసాయ రంగంలో కూడా విద్యుత్ మీటర్లను అమర్చేటువంటి కార్యక్రమము ఈరోజు మీరు చేయబోతున్నారంటే మీ యొక్క చిత్తశుద్ధి ఏందని చెప్పేసి కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు రైతాంగం అన్ని రకాలమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది, అయినప్పటికీ మళ్ళీ మీరు వ్యవసాయ రంగంలో కూడా విద్యుత్ మీటర్లు అమర్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ పదే పదే ప్రజల పక్షం కావచ్చు, రైతాంగాన్ని పక్షం కావచ్చు, నిలబడి పోరాటానికి సిద్ధంగా ఉంది. ఏదైతే విద్యుత్ వినియోగదారుల డిమాండ్లు ఉన్నాయో ట్రూ అప్ ఛార్జీలు నిలుపుదల చేయడం కాదు, పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే చర్యలు వెంటనే విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జగన్ రెడ్డి ఎన్నికల హామీ మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచరాదు, ఇప్పటి వరకు వసూలు చేసిన ఛార్జీలు కూడా రీఫండ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలో చెల్లించాల్సినటువంటి 12,000 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం విద్యుత్ వినియోగదారుల తరపున. ప్రభుత్వ రంగ సంస్థలు డిస్కంలకు బకాయి ఉన్న 10,800 కోట్ల చెల్లింపులకు ప్రభుత్వము బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ విద్యుత్ సంస్థల సామర్థ్యం మేరకు పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి చేయాలి, బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయరాదని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా వెరసి వినియోగదారుని మీద భారం మోపేటువంటి పరిస్థితులకు దారితీస్తున్నాయి. అందుకే మీరు వినియోగదారుని మీద భారం మోపుతున్నారు. మీ చేతగానితనం వల్ల, మీకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల, శక్తి సామర్థ్యాలు లోపించడం వల్లనే ఈ రోజున సామాన్య ప్రజలు విద్యుత్ ఛార్జీల పెంపకము వాళ్ళ మీద పెనుభారంగా మారినటువంటి పరిస్థితులకు దారితీసిందని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని మీ మీద ఆరోపిస్తూ ఉంది. ఖచ్చితంగా వీటన్ని ఈ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశగా వినియోగదారుల తరపున తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.